హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ లక్ష్మి కిచెన్ మా ఛానల్ కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ క్లిక్ చేసి ఫ్రెండ్కి షేర్ చేయండి ఆ రోజు నేనేమేం పనులు చేసుకున్నానో ఆ రొటీన్ తీసాను ఫస్ట్ లెగ్గానే మనకి టీ పడిపోవాలి కదా టీ పెట్టాను మా హస్బెండ్కి నాకును టీ బాగా మరిగితేనే టీ చాలా టేస్టీగా వస్తుంది టీ చాలా ఒక పది నిమిషాలన్నా మరగబెట్టి తర్వాతే నేను టీ వడపోస్తాను ఎందుకంటే అది మరిగితేనే టీ చాలా టేస్టీగా ఉంటుంది మరగకపోతే టీ అంత బాగోదాం టీ తాగిన తర్వాత ఆ రోజు ఆదివారం కదా పెసరట్లు వేసాను నేను పెసరట్లు కొబ్బరి చట్నీ నా గొంతు బాగలేదు ఫ్రెండ్స్ కొంచెం ఏమనుకోవద్దు కొబ్బరి చట్నీ పెసరట్లు చేశాను తర్వాత కొన్ని కొన్ని పనులు ఉన్నాయి నాకు ఆ పనులు చేయడం కోసం నేను ఆ రోజు కందిపప్పు ఒకటి వేపుకొని పెట్టుకున్నాను ఆ రోజు ఖాళీ కాబట్టి కొంచెం ఆ రోజు ఆ పనులన్నీ చేసుకుందాం కదా అని నేను కందిపప్పు కొంచెం దోరగా వేపుకొని పెట్టుకుంటే కొంచెం పురుగు పట్టకుండా ఉంటుంది అండ్ పప్పు పప్పు కూడా చాలా టేస్టీగా వస్తుంది అందుకని నేను పప్పు వేపుకొని పక్కన పెట్టుకున్నాను తర్వాత ఆ రోజు సండే కాబట్టి నేను రెండు బ్యాచిల్గా వేపాను ఎక్కువ పప్పు ఉందని ఆ పప్పు అంతా అలా వేపుకుని పెట్టుకోవడం వల్ల అందులో ఒక బిర్యానీ ఆకేసి పెట్టుకుంటే పురుగు కట్టి ఏమీ పట్టదు ఆ రోజు సండే కాబట్టి బోన్స్ మటన్ బోన్స్ పులుసు పెట్టాను నేను అంటే మటన్తో పులుసు ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి మీకు కావాలంటే పూర్తి వీడియో పెడతాను నేను రఫ్గా చూపిస్తున్నాను అలాగా ఈ పులుసు చాలా టేస్టీగా ఉంటుంది దీనికి కొంచెం చింతపండు తగిలించడం వల్ల ఈ మటన్ పులుసు అనేది చాలా టేస్టీగా వస్తుంది మేము ఒక్కొక్కసారి ఇలా పెట్టుకుంటాం చాలా బాగుంటుంది గ్రేవీ బాగా వస్తుంది చపాతీ కూడా చాలా బాగుంటుంది ఇది కానీ ఆ రోజు నేను రైస్లోకే చేసాను రైస్లోకే చేస్తే చాలా బాగుంది మీకు ఈ కర్రీ వీడియో పూర్తిగా కావాలంటే నాకు కామెంట్లో చెప్పండి ఆ వీడియో పూర్తిగా పెడతాను నేను ఆ కర్రీ ఎలా చేశానో నేను మామూలుగా రఫ్గా చూపిస్తున్నాను చాలా టేస్టీగా వచ్చింది కర్రీ అయితే మాత్రం మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎవరికైనా ఈ కర్రీ కావాలంటే నా కామెంట్లో చెప్పండి గొంతు బాగలేదు ఫ్రెండ్స్ ఏమనుకోవద్దు నేను ఆ రోజు దుడుపులు కార్యక్రమం పెట్టుకున్నాను ఆ దుడుపులు కార్యక్రమం వల్ల నేను ఇంకా కర్రీ చేసి పక్కన పెట్టేసుకుని అవన్నీ హాల్లో షెల్ఫ్లన్నీ దులపడం మొదలుపెట్టాను ఎందుకంటే ఆదివారం అయితే కొద్దిగా వారాలు పూజలు ఉండవు కాబట్టి కొంచెం పని చేసుకోవడానికి వీలవుతుందని నేను ఆదివారం పెట్టుకున్నాను ఆ పనులు చూడండి నేను ఏమేమైతే శుభ్రం చేసుకున్నానో ఒకసారి చూస్తే నేను ఎలా చేసుకుంటానో చూపిద్దామని తీసాను ఫ్రెండ్స్ ఒకసారి చూస్తే మీకు తెలుస్తుంది అయితే ఈరోజు ఇక ఈ గ్లాస్ ఐటమ్స్ ఇవన్నీ అరమళ్ళే తీసి నేను శుభ్రం చేశాను అన్నీ శుభ్రంగా తుడుచుకుని పొ పొడుకులాత పెట్టి అన్నీ తుడుచుకుని లైన్గా మెల్ల అన్నీ పేర్చుకొని వచ్చాను అనమాట అలాగా అలా చేసుకోవడం వల్ల పని మనకు కొంచెం తేలికవుతుంది ఒకరోజు ఒక రెండు షెల్ఫ్లో ఒకరోజు రెండు సెల్ఫ్లు దులిపితే మనకు పని చాలా సులువవుతుంది నేను అదే విధంగా చేసుకున్నాను ఆదివారం కొద్దిగా నాకు ఆచ్చ దగ్గర మాకు షెల్ఫ్లు వచ్చినాయి ఆ హి దగ్గర ఇంటి దగ్గర టీవీ దగ్గర షెల్ఫ్లో అవన్నీ బాగా వెటకులాత పెట్టి నేను పొడికులాత పెట్టి శుభ్రంగా బొమ్మలు అన్నీ తుడుచుకుని గాజు ఐటమ్స్ అన్నీ బాగా చర్దుకున్నాను ఆ రోజు ఎందుకంటే ఎప్పటికప్పుడు వారానికి ఒకసారి అన్నీ దులుపుకొని చేసుకోకపోతే డస్ట్ బాగా పట్టేస్తుంది అలా పట్టకుండా ఉండాలంటే మనం వారం వారం ప్రతి వారం అన్నీ దులుపుకుంటా తుడుచుకుంటూ పెట్టుకుంటా ఉండాలి లేదంటే ఇల్లు భూజలు పెట్టేసి నీట్గా ఉండదు ఎవరన్నా చూస్తే బాగోదు దానివల్ల నేను అన్నీ ఇలాగా వన్ బై వన్ అన్నీ చేసుకుంటున్నాను ఒకటి ఒకటి చేసుకుని నేను ఆ రోజు డిష్వాషర్ లిక్విడ్ తయారు చేశాను ఫ్రెండ్స్ ఆ లిక్విడ్ మీకు కానీ కావాలంటే నేను వీడియో పెడతాను అది కూడా కామెంట్లో చెప్పండి అదిగో చూడండి నేను అదంతా క్లీన్ చేసుకున్న తర్వాత తీసాను ఆ యాచ్ అంతా శుభ్రంగా క్లీన్ చేశాను నేను ఈ లిక్విడ్ మీకు ఎవరికైనా కావాలంటే కామెంట్లో చెప్పండి వీడియో పెడతాను ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చినట్లయితే అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని